Hyderabad Bahadurpura loni o transport godown lo bhari agni pramadam chotu chesukunde. Okkasariga mantalu antukoni bhariga egasipaddayi. Godamto patu pakkane unna maro rendu dukanalaku mantalu vyapinchayi. Samacharam andukunna agnimapaka sibbandi mantalanu arpenduku prayatninchayi. Tellavaru jamuna jarigina ee agni pramadamlo chelaregina mantalanu ettakelaku aduploki teesukovacharu agnimapaka sibbandi. Ika marini vivaralanu maa pratinidhi Radhakrishna andistaru. Bahadurpura police station perdelo ivala jarigina chellavar jamuna jarigina agni pramadam sambandhisi inka mantala artunnaru agnimapaka sibbandi dadapu 5 ku paiga kuda fire engine rangalloki digi mantala artenduku tivranga prayatnam chestunnayi. Itu fire department tho patu DRF team lu kuda rangalloki digayi. Chellavar jamuna ee agni pramadam chotu chesukovadam jarigindi. Prasthamu మనం చూస్తూ ఉన్నాం, దాదాపు 8కి పైగా కూడా షాపులు ఉన్నాయి. అన్ని చిన్న చిన్న షాపులు, మిగతా ఒక 3 మాత్రం పెద్ద షాపులు. ఇందులో స్క్రాప్ గోదాంతో పాటు ఇటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవసరమైన సామాన్లు భద్రపరిచే గోదాం ఒకటి. అంటే ఇతర రాష్ట్రాలకు వాళ్ళు నైట్ టైంలో ఆలస్యంగా వచ్చిన వాటిని ఇక్కడ స్టోర్ చేసి ఉంచుతారు, మరుసటి రోజు వాటిని ఆయా రాష్ట్రాలకు పంపిస్తూ ఉంటారు. అలాంటి ఒక గోదాంతో పాటు స్క్రాప్ గోదాము, మరొకటి చార్కోల్ అంటే బొగ్గుకు సంబంధించిన షాపులు, ఐరన్ తయారు చేసే షాపులు, ఇలా దాదాపు 8కి పైగా కూడా షాపులు ఉన్నాయి. దాదాపు అన్నీ కూడా పూర్తిగా బూడిదైపోయిన పరిస్థితి ఉంది. అదృష్టవశాత్తు ఆ టైంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. లేకపోతే ఈ ప్రమాదంలో ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉండేది. మొత్తం మనం చూస్తే స్క్రాప్ గోదాంకి సంబంధించిన ప్రాంతం అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. రేగుల షెడ్ కావడంతో ఎక్కడికక్కడ కూలిపోయే ప్రమాదం కూడా కనబడుతుంది. ఇప్పటికే 2 షాపులకు సంబంధించిన పైన ఉన్న రేకుల షెడ్ మొత్తం కూడా కుప్పకూలిపోయాయి. ఈ మంటలకు సంబంధించి ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది మంటలు నాటేందుకు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. అంటే తెల్లవారుజామున దాదాపు 3:30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు ఇంకా దట్టమైన పొగలు మాత్రం వస్తూనే ఉన్నాయి. వాటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొక వైపు షాపులకు సంబంధించిన యజమానులు నైట్ మొత్తం కూడా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అయితే షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణంగా ఇప్పటివరకు అయితే అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా స్క్రాబ్తో పాటు ఇతర ప్లాస్టిక్కి సంబంధించినవి, అలాగే మరికొన్ని ఎక్కువగా ఉండడంతో ఒకదానికొకటి మంటలు వ్యాపిస్తూ రావడం జరిగింది. మంటల్ని అదుపు చేసే ప్రయత్నం ఒకవైపు చేస్తుండగానే మరొక వైపు పక్కనే ఉన్న షాప్స్ కూడా అంటుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఇదంతా కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే ఫ్యాన్లు అవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. అంటే ఇక్కడ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటారు, ఇక్కడ నుండి ఇతర రాష్ట్రాలకు వాటిని ఎగుమతి చేస్తూ ఉంటారు. ఎక్కువగా మనకి ఇక్కడ చూస్తే జార్లు, అంటే మిక్సీ జార్లతో పాటు ఫ్యాన్లు, పలు అంటే కొన్ని లోకల్ మేడ్కి సంబంధించిన వస్తువులు ఇవన్నీ కూడా వీటిని ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ స్టోర్ చేసుకొని ఉంచారు. ఇవాళ రాత్రికి ఇవన్నీ కూడా ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ కావాల్సి ఉంది. కానీ ఈ అగ్ని ప్రమాదం జరగడంతో మొత్తం కూడా అవన్నీ ఖాళీ బూడిదైపోయాయి. మనం చూస్తున్నవన్నీ కూడా మిక్సీకి సంబంధించినవి. ఆ రేకుల షెడ్ కూడా మొత్తం వేడికి ఒక్కసారిగా కూడా కుప్పకూలిపోయిన సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది. 5కు పైగా కూడా ఫైర్ ఇంజన్లు అయితే రంగంలోకి దిగి అదుపులోకి తీసుకొచ్చాయి. కానీ ఇంకా దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. వాటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. మరొకవైపు ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా ఇవన్నీ కూడా కొనసాగుతున్నట్లుగానే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఫైర్ సేఫ్టీకి కాదు కదా, ఎలాంటి రక్షణ చర్యలు లేవు. అన్నీ కూడా రేకుల షెడ్యూల్లోనే ఇవన్నీ కొనసాగుతున్న సందర్భం మనకు కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇల్లీగల్గానే నడుస్తున్నాయి అనేది మనకు చాలా స్పష్టంగా ఇక్కడ సంఘటన స్థలంలో చూస్తే మనకు తెలుస్తుంది. ఇలాంటివి ఈ బహదూర్పురా ఏరియాలో చాలా ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. అధికారులు ఒకవైపు ఇప్పుడు అంటే ప్రమాదం జరిగిన తర్వాత ఇలాంటి గోదాములు ఎక్కడెక్కడ ఉన్నాయన్న వాటిపై తాము దృష్టి సారించామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చింది మొత్తం కూడా ఎండాకాలం కాబట్టి అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలాంటి ప్రమాదాలు మరిన్ని జరిగే అవకాశం కూడా ఉంది. మరొకవైపు ఇలాంటి అక్రమంగా కొనసాగుతున్న గోదాములు ఏవైతే ఉన్నాయో వాటిపైన దృష్టి సారించి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ మనోహర్తో రాధాకృష్ణ, NTV.